Right. Customs Act 1962. Right. So what is the meaning of the customs? Customs means tradition. లేదు అలా హ్యాబిట్ అవ్వడం రైట్. ఈ ట్రెడిషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటేను మనం ఆల్రెడీ చెప్పినాం మా బ్యాక్గ్రౌండ్. ఒక కంట్రీలో ప్రొడ్యూస్ చేసినటువంటి గుడ్స్ని ఇంకో కంట్రీలో సేల్ చేసుకోవడానికి కింగ్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కింగ్ పర్మిషన్ తీసుకోవడానికి కొన్ని గూడ్స్ని ఆఫర్ చేయడం క్వైట్ కామన్. దట్ వాజ్ ద కస్టమ్ ఇన్ ద సేమ్ లైన్. నా వీఆర్ అబ్జర్వింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది కస్టమ్స్ యాక్ట్ 1962. నౌ ద కస్టమ్స్ డ్యూటీ లివైడ్ ఆన్ కస్టమ్స్ డ్యూటీ వేటి మీద లేవే చేస్తారమ్మా? ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్సా, గూడ్స్ అండ్ సర్వీసెసా, గూడ్స్ ఆర్ సర్వీసెసా, బోత్? ఓన్లీ గూడ్సా, రైట్ మా. సో ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ద గూడ్స్, ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ద గూడ్స్. కస్టమ్స్ డ్యూటీ లివైడ్ ఆన్ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ద గూడ్స్. సర్వీసెస్ మీద కస్టమ్స్ డ్యూటీ ఉండదు. మరి సర్వీసెస్ పైన ఏంటి సార్? ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఏవైనా జరిగితే వాటిని, ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ జరిగితే వాటిని ఇంటర్ స్టేట్ సప్లైగా ట్రీట్ చేస్తారు. అలా ఇంటర్ స్టేట్ సప్లైగా ట్రీట్ చేయమని ఏ ఆర్టికల్ చెప్పిందమ్మా? ఆర్టికల్ నెంబర్ వెరీ గుడ్, 269A. ఆర్టికల్ నెంబర్ 269A చెప్పింది మేమని ఇంటర్ స్టేట్ సప్లై అని. సో దట్ వాటిపైన లెవీ చేసేది ఏంటి? ఐజిఎస్టీ. సో ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అయితే వాటి మీద లెవీ చేసేది ఐజిఎస్టీ. సో ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ద గూడ్స్ అయినప్పుడు మాత్రమే కస్టమ్స్ డ్యూటీ. మరి ఇంపోర్ట్ అంటే ఏంటమ్మా? ఇంపోర్ట్ అంటే ఏంటి? వేరే కంట్రీ నుంచి ఇండియాలోకి గూడ్స్ ఏమైనా తీసుకొస్తాయమ్మా, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంపోర్ట్. గూడ్స్ బ్రింగింగ్ ఇన్ టు ఇండియా ఫ్రమ్ ఏ ప్లేస్ అవుట్సైడ్ ఇండియా. Goods bringing or goods brought into India from a place outside India is known as import. Right? Imports pane levy chesetvanti duty import duty ma. Customs duty ne, but imports pane levy chese duty ni import duty antam. Right? Customs duty ante customs duty levied on import or export of the goods ankunnam kada. So that import duty plus export duty rendittini kalipi collective ga manam customs duty antam. Import duty plus export duty rendittini kalipi combined ga manam customs duty antam. So import means bringing into India from a place outside India, right? Bringing into India from a place outside India is known as import. సో ఇంపోర్ట్ పైన లెవీ చేసేది ఏంటిమా? ఇంపోర్ట్ డ్యూటీ. నెక్స్ట్ ఎక్స్పోర్ట్. గూడ్స్ టేకెన్ అవుట్ ఆఫ్ ద ఇండియా తర్వాత ఏమమ్మా? టు ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియాలో గూడ్స్ తీసుకొని వెళ్ళి వేరే కంట్రీలో ప్లేస్ చేయడం, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్. గూడ్స్ టేకెన్ అవుట్ ఆఫ్ ఇండియా టు ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ ఎక్స్పోర్ట్. ఇండియాలో ఉన్న గూడ్స్ని తీసుకెళ్ళి వేరే కంట్రీలో గూడ్స్ని ప్లేస్ చేయడం, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్. సరే, ఎక్స్పోర్ట్స్ పైన లెవీ చేసేటువంటి డ్యూటీ ఏంటిమా? రైట్. సో ఇంపోర్ట్స్ పైన లెవీ చేసేది ఇంపోర్ట్ డ్యూటీమా, ఎక్స్పోర్ట్స్ పైన లెవీ చేసేది ఎక్స్పోర్ట్ డ్యూటీ. సో ఇంపోర్ట్ మీన్స్ గూడ్స్ బ్రాట్ ఆర్ బ్రింగింగ్ ఇన్ టు ఇండియా
from a place outside India is known as import. Export concern goods taken out of India to place outside India is known as export. The goods which are imported, those goods are imported goods. The goods which are exported, those are exported goods. Is it clear? So imported and exported goods. So we depend levy chesinatvanti duty. Import meeda aithe import duty, exports paina aithe amma exports duty. So rendittini kalipi em antunnam manam customs duty. Right. Mari customs duty ni levy chesinatvanti right evardi ante no central government. సార్ కస్టమ్స్ డ్యూటీలో స్టేట్కి సంబంధించిన రెవెన్యూ ఏదైనా ఉంటుందా? కస్టమ్స్ యాక్ట్ ప్రకారం చార్జ్ చేసే డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెంట్రల్ లెవీస్. మా సెంట్రల్ లెవీస్ ఒకవేళ స్టేట్ రెవెన్యూ ఏదైనా ఉంది అంటే చెప్తాను సెకండ్ చాప్టర్లో. బట్ ప్యూర్గా కస్టమ్స్ డ్యూటీ అనేది సెంట్రల్ లెవీ. అండ్ యాజ్ వీ నో దట్ కస్టమ్స్ డ్యూటీ నాట్ సబ్జ్యూమ్డ్ ఇన్ జిఎస్టీ. కస్టమ్స్ డ్యూటీ నాట్ సబ్జ్యూమ్డ్ ఇన్ జిఎస్టీ. జిఎస్టీలో కస్టమ్స్ డ్యూటీ కస్టమ్స్ డ్యూటీ అనేది జిఎస్టీలో సబ్జ్యూమ్ కాలేదు, అలాగే ఉంది. రైట్ సార్, మరి కస్టమ్స్ డ్యూటీని లెవీ చేసేటువంటి పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కడ ఇచ్చారు కాన్స్టిట్యూషన్లో? ఎంట్రీ నెంబర్ 83 లిస్ట్ 1 7th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇఫ్ యూ రిఫర్ ద 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ యాజ్ వీ నో లిస్ట్ వన్లో ఉన్నటువంటి పవర్స్ అని ఎవరివి? సెంట్రల్ గవర్నమెంట్, ఇస్ ఇట్? సో లిస్ట్ 1 యూనియన్ లిస్ట్ అంటారమ్మా. యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి మ్యాటర్స్ అన్ని ఎవరివి పవర్స్? సెంట్రల్ గవర్నమెంట్. లిస్ట్ 2 స్టేట్ పవర్. లిస్ట్ 3 కాంకరెంట్ లిస్ట్. సో కాంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి వాటికి డ్యూటీని లెవీ చేసేటువంటి పవర్ బోత్ సిజీ అండ్ ఎస్జీ. సో నా ఎంట్రీ నెంబర్ 83 లిస్ట్ 1 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆథరైజెస్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ లెవీ ఆఫ్ ద కస్టమ్స్ డ్యూటీ. సో కస్టమ్స్ డ్యూటీని లెవీ చేసే పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కస్టమ్స్ యాక్ట్ 1962ని రెడీ చేసుకుని త్రూ కస్టమ్స్ యాక్ట్ ద్వారా కస్టమ్స్ డ్యూటీని లెవీ చేస్తున్నారమ్మా. రైట్, ఎంట్రీ నెంబర్ ఎంత? లిస్ట్ 1 షెడ్యూల్ 7. గుడ్. సో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఏమైనా నేర్చుకునేటప్పుడమ్మా, అసలు ఇంపోర్ట్ ఎలా జరుగుతుంది, ఎక్స్పోర్ట్ ఎలా జరుగుతుంది, వాటికి సంబంధించిన కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ బేసిక్ డాక్యుమెంట్స్ గురించి అవేర్నెస్ వస్తేనే యాక్ట్ అర్థమవుతుందమ్మా. సో దట్ మీకు ఇంపోర్ట్ జరిగేటువంటి ప్రొసీజర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ డాక్యుమెంట్స్ని చెప్తాను, జాగ్రత్త వినండి. జస్ట్ స్టోరీ లాగానే ఉంటుందమ్మా, లైవ్ స్టోరీ. ఇంపోర్ట్ జరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆ లైవ్ స్టోరీ మీరు జాగ్రత్తగా వింటూ వెళ్తున్నారనుకోండి, ఆ డాక్యుమెంట్స్, అక్కడ ఉన్నటువంటి కీవర్డ్స్ అన్నీ మనకు అర్థమవుతాయి. రైట్, సో ఫస్ట్ ఇంపోర్ట్ గురించి చెప్తున్నానమ్మా. ఏంటి ఇంపోర్ట్? ఇంపోర్ట్ అనేటువంటి కాన్సెప్ట్. రైట్, ఇంపోర్ట్ అంటే ఏంటమ్మా? Bringing into India from a place outside India is known as import. Right. Normally, amma vere state nuncho ledha manoor nuncho goods emana vastunay ankonde, ee train lono ee bus lono vastunay ankonde, aa bus aagin tarvata train aagin tarvata aa pakkana vallani are baba red bag naade aa white bag naade ante akkadi nunchi visreste mana catch padukoni teesukochesukuntam, correct ah kada? Ilaage foreign country nunchi goods emaina వెజల్లో కానీ ఎయిర్ క్రాఫ్ట్లో కానీ ఇలా వస్తూ ఉంటే అక్కడ ఆగిన తర్వాత మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి రైట్ ఆ బ్యాగ్ నాదే ఇది నాదే రైట్ ఇలా అంటే తీసుకురావచ్చామా? అలా నో, అలా జరగకూడదుమా. వాటికి సపరేట్ క్లియరెన్స్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఆ క్లియరెన్స్ ప్రొసీజర్ని కంప్లై చేస్తూ మాత్రమే క్లియరెన్స్ తీసుకోవాలి. రైట్, ఎలా పడితే అలా వచ్చేస్తారంటే కుదరదు, ఎలా పడితే అలా గూడ్స్ తీసుకొచ్చుకుంటారంటే కుదరదుమా. వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చినటువంటి గూడ్స్, ఇంపోర్టెడ్ గూడ్స్, వాటిని క్లియరెన్స్ చేసుకోవడానికి కస్టమ్స్ యాక్ట్లో చెప్పినటువంటి ప్రొసీజర్ని కంప్లై చేయాల్సి ఉంటుంది. రైట్, మరి ఫస్ట్ ఈ ఇంపోర్ట్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. ఇంపోర్ట్ అనేటువంటి వర్డ్ యూస్ చేస్తున్నప్పుడు ఇండియాలో ఉన్నటువంటి పర్సన్ ఇంపోర్టర్
ఫారిన్లో ఉన్నటువంటి పర్సన్ ఎవరు? ఎక్స్పోర్టర్, రైట్? వీళ్ళిద్దరికి ఏదో అగ్రిమెంట్ ఉంటుందమ్మా. ఆ అగ్రిమెంట్ని బేస్ చేసుకొని ఎక్స్పోర్టర్ ఏం చేస్తుంటారు? ఇంపోర్టర్కి గూడ్స్ పంపిస్తూ ఉంటాడు. అది అగ్రిమెంట్ అనండి, ఆర్డర్ అనండి, ఏదైనా పర్వాలేదు. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేయాలి? ఆ గూడ్స్ని ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయాలి. మరి ఎక్స్పోర్ట్ చేయాలి అన్నప్పుడు ఇంపోర్ట్ అయినా ఎక్స్పోర్ట్ అయినా చేయడానికి మనకు కొన్ని మోడ్స్ ఉన్నాయి, రైట్? ఫస్ట్ వన్ సీ ట్రాన్స్పోర్టేషన్, దట్ ఇస్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ఉందమ్మా. వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అన్నారనుకోండి, ఇంపోర్ట్కి ఎక్స్పోర్ట్ కోసం యూజ్ చేసేటువంటి కన్వీనియన్స్ ఏంటి? వెజల్, రైట్? ఈ వెజల్కి ఓనర్ ఎవరమ్మా? కెప్టెన్. తన్నే పర్సన్ ఇన్ఛార్జ్ అంటాం. సో వెజల్కి పర్సన్ ఇన్ఛార్జ్ ఎవరు? కెప్టెన్. మరి ఇంకో రూట్ ఏంటమ్మా? సో ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన పర్సన్ ఇన్ఛార్జ్ పైలట్. నెక్స్ట్ ఇంకో రూట్ ఏంటమ్మా? వెహికల్. మర్చిపోయానమ్మా. రైట్, రైట్. నా వెహికల్కి సంబంధించినటువంటి పర్సన్ ఇన్ఛార్జ్ డ్రైవర్ ఆర్ క్లీనర్, ఇస్ ఇట్ రైట్? దీస్ పర్సన్స్ ఆర్ ది పర్సన్ ఇన్ఛార్జ్. మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, కట్ అయిపోతుందమ్మా. రైట్, ఓకే, సరే. సో దట్ ఇంపోర్ట్ చేస్తున్నాం అనుకోండిమా, ఎక్స్పోర్ట్ ఏం చేయాలి? ఆ గూడ్స్ని పర్సన్ ఇన్ఛార్జ్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. మరి అక్కడ నుంచి వెజల్ ద్వారా వస్తూ ఉంటే పర్సన్ ఇన్ఛార్జ్ ఎవరు? కెప్టెన్. ఒకవేళ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వస్తూ ఉంటే పైలట్. ఒకవేళ వెహికల్ ద్వారా వస్తూ ఉంటే డ్రైవర్ ఆర్ క్లీనర్. దోస్ పర్సన్స్ ఆర్ ద పర్సన్ ఇన్ఛార్జెస్ ఆఫ్ ద కన్వేయన్స్. కన్వేయన్స్ అనే వర్డ్ యూస్ చేస్తున్నాను అని అంటే మీకు త్రీ మోడ్స్ గుర్తు రావాలి. కన్వేయన్స్ అంటే వెజల్ అయినా అవ్వచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ అయినా అవ్వచ్చు, వెహికల్ అయినా అవ్వచ్చు. సో మూడింటిని కలిపి కంబైన్డ్గా కన్వేయన్స్ అనే వర్డ్ యూస్ చేస్తాం. కన్వేయన్స్, రైట్? మరి ఇప్పుడు ఆ పర్సన్స్కి గూడ్స్ని ఇస్తే డైరెక్ట్గా ఇండియాలో తీసుకొచ్చేయచ్చా? నో. ఈ పర్సన్ ఇండియాకి తీసుకురావాలి అని అంటేనమ్మా కొన్ని ప్రొసీజర్స్ని కంప్లై చేస్తూ తీసుకురావాల్సి ఉంటుంది. పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద వెజల్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ గూడ్స్ని ఇండియాకి తీసుకొచ్చేటప్పుడు ఏ స్టేషన్ దగ్గరకైతే తీసుకొస్తారో, ఏంటి ఏ స్టేషన్, మళ్ళీ ఆ వర్డ్ని మార్చి చెప్తున్నాను, స్టేషన్ కాదు కస్టమ్స్ స్టేషన్, ఏంటది కస్టమ్స్ స్టేషన్, ఏ కస్టమ్ స్టేషన్ దగ్గరకైతే వస్తుందో ఆ కస్టమ్స్ స్టేషన్లో ఒక ఆఫీసర్ ఉంటారమ్మా. ఆ ఆఫీసర్ని కస్టమ్స్ ఆఫీసర్ అంటాం. ఆ పర్సన్ పర్మిషన్తోనే ఇండియాలోకి ఎంటర్ అవ్వాలి. మరి ఆ పర్సన్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడానికి ఏం చేయాలి సార్? పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద వెజల్ ఆర్ పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ దే హ్యావ్ టు ప్రజెంట్ ఏ డాక్యుమెంట్. ఏంటమ్మా డాక్యుమెంట్? దట్ ఈస్ కాల్డ్ ఇంపోర్టర్ మేనిఫెస్ట్ ఆర్ అరైవల్ మేనిఫెస్ట్ దట్ టు ఎలక్ట్రానికల్లీ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద కస్టమ్స్ వాటర్. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది కస్టమ్స్ వాటర్. కస్టమ్స్ వాటర్ అంటే ఎన్ని నాటికల్ మైల్స్ అమ్మా? బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ని టెరిటోరియల్ వాటర్స్ అంటారు. నెక్స్ట్ 12 నాటికల్ మైల్స్ని కాంటిజియస్ జోన్ అంటారు. టోటల్ 24 నాటికల్ మైల్స్ని కస్టమ్స్ వాటర్ అంటారమ్మా. యాజ్ యు అవేర్ ఒక నాటికల్ మైల్ ఈక్వల్ టు ఎన్ని కిలోమీటర్స్ మా? 1.852 కిలోమీటర్స్. ఇలా 24 నాటికల్ మైల్స్లోకి ఏదైనా వెజల్ వస్తుంది అని అంటే
వాళ్ళు ఖచ్చితంగా ఇండియాలో ఉన్న కస్టమ్స్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకొనే ఇండియాలోకి రావాలి. ఆర్ గెటింగ్ మై వర్డ్? సపోజ్ ఏదైనా ఒక వెజెల్ జపాన్ నుంచి సౌదీ అరేబియాకి ఏదైనా వెళ్తుంది అనుకోండి, వీళ్ళు వెళ్తే ఎలా వెళ్ళాలి? 24 నాటికల్ మైల్స్ అవతల వైపే వెళ్ళాలి. అలా కాకుండా ఇలా దగ్గరకు వచ్చి ఇండియాకి దగ్గరగా ఇలా వెళ్తూ ఉన్నా సరే ఆ వెజల్ని స్టాప్ చేసేటువంటి రైట్ ఇండియన్ నావీకి, ఇండియన్ కస్టమ్స్ డిపార్ట్మెంట్కి ఉంది. ఇఫ్ ఎనీ వెజల్ ఎంటరింగ్ ఇన్ టు ద కస్టమ్స్ వాటర్, దే షుడ్ ఆప్టైన్ ద పర్మిషన్ ఆఫ్ ద కస్టమ్స్ ఆఫీసర్. వితౌట్ ఆప్టైనింగ్ ద పర్మిషన్ ఆఫ్ ద కస్టమ్స్ ఆఫీసర్ నో వెజల్ కెన్ ఎంటర్ ఇన్ టు ది కస్టమ్స్ వాటర్. సో కస్టమ్స్ వాటర్లోకి ఎంటర్ అవుతున్నారంటే కస్టమ్స్ ఆఫీసర్ పర్మిషన్ ఉండాలి. సో దాట్ పర్సన్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ద వెజల్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ ఏం ప్రెసెంట్ చేయాలమ్మా? ఇంపోర్ట్ మేనిఫెస్ట్ ఆర్ అరైవల్ మేనిఫెస్ట్. దట్ ఎలా ప్రెసెంట్ చేయాలి? ఎలక్ట్రానికల్లీ. సార్, ఎలక్ట్రానికల్గా ప్రెసెంట్ చేయడానికి వాళ్ళకి ఇంటర్నెట్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయా? ఉంటాయమ్మా. సాఫ్ట్ కాపీ వాటన్నింటిని ఎలా పంపించాలి ఏంటి అనడానికి వాళ్ళకి సపరేట్ సిగ్నల్స్ ఉంటాయి, వాటి ద్వారా టోటల్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో దట్ దే హ్యావ్ టు ప్రెజెంట్ ఇంపోర్ట్ మేనిఫెస్ట్ ఆర్ అరైవల్ మేనిఫెస్ట్ ఎలక్ట్రానికల్లీ. ఎలక్ట్రానికల్గా ప్రెజెంట్ చేసి పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఇండియాలోకి రావాలి. సరే సార్, ఇలా ప్రెజెంట్ చేశారు ఇంపోర్ట్ మేనిఫెస్ట్ కానీ అరైవల్ మేనిఫెస్ట్ కానీ, అందులో ఏముంటాయి? ఇంపోర్ట్ మేనిఫెస్ట్ కానీ అరైవల్ మేనిఫెస్టోలో కానీ ఏముంటాయి? ఏముంటాయమ్మా? లిస్ట్ ఆఫ్ గూడ్స్ విచ్ ఆర్ లోడెడ్ ఇన్ టు ది వెజల్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్. ఆ వెజల్లో కానీ ఎయిర్క్రాఫ్ట్లో కానీ ఏ గూడ్స్ అయితే ఉన్నాయో వాటి లిస్ట్ ఉంటుందమ్మా. ఆ లిస్ట్ ఆఫ్ గూడ్స్ అనేది ఎవరు ప్రెసెంట్ చేయాలి? కస్టమ్స్ ఆఫీసర్కి. తను చెక్ చేసుకుంటారు ఏమని, ఈ గూడ్స్తో ఇండియాలోకి రావచ్చా లేదా. ఎందుకంటే కొన్ని హజార్డస్ గూడ్స్ ఉంటాయి, కొన్ని అడల్ట్ కంటెంట్ గూడ్స్ ఉంటాయి, కొన్ని డ్రగ్ గూడ్స్ ఉంటాయి, ప్రొహిబిటెడ్ గూడ్స్, అలాంటి వాటితో ఇండియాలోకి రాకూడదు. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదని కస్టమ్స్ ఆఫీసర్ చెక్ చేసుకుంటారు. అలాంటివి ఏవి లేవు అనుకున్నప్పుడు మాత్రమే ఆ వెజల్ ఇండియాలో రావడానికి పర్మిషన్ ఇస్తారమ్మా. అలా ఇచ్చినటువంటి పర్మిషన్ ఏమంటామంటే ఏమంటారమ్మా? ఎంట్రీ ఇన్వార్డ్స్ గ్రాంటెడ్. దట్ మీన్స్ వితౌట్ గ్రాంటింగ్ ఆఫ్ ద ఎంట్రీ ఇన్వార్డ్స్ పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ ద వెజల్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ దే షుడ్ నాట్ స్టెప్ ఇన్ టు ది కస్టమ్స్ వాటర్. ఎంట్రీ ఇన్వార్డ్స్ ఉంటేనే కస్టమ్స్ వాటర్స్లోకి రావాలి. ఎంట్రీ ఇన్వార్డ్స్ లేకుండా కస్టమ్స్ వాటర్లోకి వస్తాను అని అంటే ఒకవేళ వచ్చారనుకోండిమా ఆ వెజల్ని సీల్ చేయడం జరుగుతుంది. ఇస్ క్లియర్? రైట్. సో ఇలా ఇంపోర్ట్ మేనిఫెస్ట్ ఆర్ అరైవల్ మేనిఫెస్ట్ ప్రజెంట్ చేస్తూనే రావాలి. సార్, వెజల్ అయితే మీరు చెప్పినట్టు కరెక్ట్గానే ఇలా ఇంపోర్ట్ మేనిఫెస్ట్ అరైవల్ మేనిఫెస్ట్ ప్రజెంట్ చేస్తారు, ఎంట్రీ ఇన్వార్డ్స్ గ్రాంట్ చేయడం జరుగుతుంది, ఇండియాలోకి వస్తారు, బాగానే ఉంది. మరి ఎయిర్క్రాఫ్ట్ ద్వారా అయితే ఏంటి సార్? ఎయిర్క్రాఫ్ట్ ద్వారా కూడా సేమ్. ఏ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అవ్వబోతుందో అక్కడ కస్టమ్స్ ఆఫీసర్ ఉంటారమ్మా. ఏంటి? కస్టమ్స్ ఆఫీసర్ ఉంటున్నారు. కస్టమ్స్ స్టేషన్ సపరేట్గా ఉంటుంది, ప్యాసెంజర్స్ వచ్చి వెళ్ళడానికి సపరేట్, గూడ్స్ క్లియరెన్స్ బగేజ్ అంటారమ్మా, బ్యాగేజ్ క్లియరెన్స్ పర్పసెస్కి సపరేట్ ఉంటుందమ్మా. మీకు ఆల్రెడీ ట్రైన్లో చూస్తుంటారు, మీకు పార్సల్ ఆఫీస్ సపరేట్గా ఉంటుంది, ప్యాసింజర్స్ వచ్చి రావడానికి వెళ్ళడానికి సపరేట్గా ఉంటుందా లేదా? అలాగే ఫ్లైట్స్కి సంబంధించి కూడా సపరేట్గా ఉంటుందమ్మా. సరే, అక్కడ ఉన్న కస్టమ్స్ ఆఫీసర్కి పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ ఇంపోర్ట్ మేనిఫెస్ట్ ఆర్ అరైవల్ మేనిఫెస్ట్ ఎలక్ట్రానికల్గా ప్రెజెంట్ చేసి ఎంట్రీ ఇన్వార్డ్స్ గ్రాంట్ చేయించుకున్న తర్వాత మాత్రమే ఆ ఎయిర్క్రాఫ్ట్
ఎయిర్పోర్ట్ లోకి ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. పర్మిషన్ లేకుండా అలా ల్యాండ్ అవ్వడానికి రైట్ లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కడైతే ఆ వెజల్ అయితే వస్తుందో లేదు, ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడైతే ల్యాండ్ అవుతుందో ఆ స్టేషన్ని కస్టమ్స్ స్టేషన్ అని అంటాం. ఏమంటాం? కస్టమ్స్ స్టేషన్. ఇంకోటి మా కస్టమ్స్ స్టేషన్ అని కాదు, కస్టమ్స్ పోర్ట్ ఆర్ కస్టమ్స్ ఎయిర్పోర్ట్. ఎందుకు కస్టమ్స్ పోర్ట్ కస్టమ్స్ ఎయిర్పోర్ట్ అనే వర్డ్ యూస్ చేస్తున్నానంటే, ప్రతి పోర్టు ప్రతి ఎయిర్పోర్టు కస్టమ్స్ పోర్ట్ కస్టమ్స్ ఎయిర్పోర్ట్ కాదు. ద పోర్ట్ ఆర్ ఎయిర్పోర్ట్స్ విచ్ ఆర్ ఆథరైజ్డ్ బై ది కస్టమ్స్ డిపార్ట్మెంట్, నథింగ్ బట్ మా సిబిఎస్ఈ నోటిఫై చేస్తుంది అండ్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ వాటికి సంబంధించిన అప్రూవల్స్ ఇస్తారు. అలా ఏ పోర్ట్కి ఎయిర్పోర్ట్కి మాత్రమే ఆథరైజేషన్ ఉందో వాటిని మాత్రమే కస్టమ్స్ పోర్ట్ ఆర్ కస్టమ్స్ ఎయిర్పోర్ట్ అంటారు. అలాంటి చోటికి మాత్రమే గూడ్స్ రావాలి, అక్కడ మాత్రమే లోడింగ్ అన్లోడింగ్ జరగాలి. వేరే అదర్ ప్లేసెస్లో ఎక్కడే కానీ లోడింగ్ అన్లోడింగ్ జరగకూడదు. సపోజ్ మీకు కర్నూలులో ఒకటి ఓపెన్ అయిందిమా ఎయిర్పోర్ట్ ఓర్వకల్ల దగ్గర, ఎస్ ఇట్? కడపలో కూడా ఉందిమా, ఉందా లేదా? ఎస్. మరి కస్టమ్స్ ఎయిర్పోర్ట్స్ అంటే కాదు, ఓన్లీ పోర్ట్ కానీ కస్టమ్స్ ఎయిర్పోర్ట్ కాదు. అంటే ఏంటి సార్, అక్కడి నుంచి గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంపోర్ట్ చేయడానికి కుదరదా? కుదరదు. ఎందుకు సార్? ఇంకా వాటికి కస్టమ్స్ ఎయిర్పోర్ట్గా పర్మిషన్ ఇవ్వలేదు. అంతవరకు ఎందుకమ్మా? 2 ఇయర్స్ ముందు వరకు గన్నవరం పోర్ట్ కూడా కస్టమ్స్ ఎయిర్పోర్ట్ కాదు. ఆర్ గెటింగ్ మై వర్డ్? సో ఒక 2 ఇయర్స్ ముందు కస్టమ్స్ ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ క్రియేట్ చేసి రైట్ తర్వాత పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆర్ గెటింగ్ మై వర్డ్? ఎందుకు ఈ పాయింట్ మీకు సెన్సిటివ్గా చెప్తున్నాను అని అంటే, ఫారిన్ నుంచి వచ్చేటువంటి వెజల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్, స్పెసిఫిక్గా గూడ్స్ తీసుకొచ్చే వాటి గురించి మాట్లాడుతున్నాం, ప్యాసింజర్ గురించి మనకు అవసరం లేదుగా. కస్టమ్స్ డ్యూటీ ఏమైనా ప్యాసింజర్స్ మీద డెలివరీ చేస్తామా? ఫారిన్ కంట్రీకి వెళ్ళొచ్చామంటే రైట్ కస్టమ్స్ డ్యూటీ పే చేయమని పర్సన్ అడుగుతామా అండి? నో. ఫారిన్ నుంచి వచ్చినటువంటి గూడ్స్ మీదే కదా. సో దట్ ఫారిన్ నుంచి వచ్చినటువంటి గూడ్స్ ఏ పోర్ట్కి అయితే వెళ్తాయో, ఏ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాయో, ఆ పోర్ట్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఏమై ఉండాలి? కస్టమ్స్ పోర్ట్ ఆర్ కస్టమ్స్ ఎయిర్పోర్ట్ అయి ఉంటేనే అక్కడ లోడింగ్ అన్లోడింగ్ యాక్టివిటీ జరుగుతుంది, లేదంటే జరగకూడదు. ఒకవేళ అది ఆథరైజ్డ్ కస్టమ్స్ పోర్ట్ ఆర్ ఎయిర్పోర్ట్ కాకపోయినా అక్కడ వచ్చి లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్నారనుకోండి, అలాంటప్పుడు ఆ గూడ్స్ని ఏమంటారంటే, ఏమంటారు? స్మగుల్డ్ గూడ్స్ అని వింటూ ఉంటారమ్మా. అన్నారా స్మగుల్డ్ గూడ్స్ అని? ఏవైనా ఇంపోర్టెడ్ గూడ్స్ రా చాలా చీప్గా వస్తున్నాయి, మొబైల్ ఫోన్స్ అది చాలా చీప్గా వస్తున్నారంటే అది స్మగుల్డ్ గూడ్స్ రా అంటూ ఉంటారు. రైట్, స్మగ్లింగ్ రైట్. దోస్ ఆర్ ద స్మగుల్డ్ గూడ్స్. అంటే కస్టమ్స్ డ్యూటీ పే చేయకుండా ఇండియాలోకి వేటిని అయితే క్లియరెన్స్ చేయడానికి ఛాన్స్ తీసుకుంటారో అలాంటి వాటిని ఏమంటాం? స్మగుల్డ్ గూడ్స్. ఇస్ ఇట్ క్లియర్? సరే, ఇలా వెజల్ ద్వారా ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వస్తే బాగానే ఉంది. పర్సన్ ఇన్ఛార్జ్ ఏం ప్రజెంట్ చేయాలి చెప్పాలమ్మా? ఇంపోర్ట్ మేనిఫెస్టో ఆర్ అరైవల్ మేనిఫెస్ట్. అలా ప్రజెంట్ చేస్తే కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి పర్మిషన్ ఏంటి? ఎంట్రీ ఇన్వార్డ్స్ గ్రాంటెడ్ దట్ ఈస్ ఎంట్రీ ఇన్వార్డ్స్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది. వితౌట్ గ్రాంటింగ్ ఎన్ ఎంట్రీ ఇన్వార్డ్స్ ద పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద వెజల్ ఆర్ పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ ది షుడ్ నాట్ ఎంటర్ ఇంటు ది కస్టమ్స్ వాటర్ ఆర్ కస్టమ్స్ పోర్ట్ ఆర్ ఎయిర్పోర్ట్. వాటిలోకి రాకూడదు, ముందుగా ప్రయర్ అప్రూవల్తోనే రావాల్సి ఉంటుంది మా. మరి ఒకవేళ వెహికల్ ద్వారా వస్తూ ఉంటే ఏంటి సార్? ఎందుకంటే వెహికల్ ద్వారా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతుందా? ఫారిన్ కంట్రీ నుంచి సపోజ్ రష్యా నుంచి ఇండియాకి రావాలనుకున్నాం, ఓ లారీ వేసుకుని వచ్చేయచ్చా ఏమా? లేదా వచ్చేయచ్చా? అన్ని కంట్రీస్తోనూ మనకు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లేదుమా. కొన్ని కంట్రీస్తో ఉన్నాయి, అవేంటి అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్. రైట్, సో ఇవి కూడా ఫారిన్ కంట్రీసే కదా. రేపు మీరు రిచ్గా సెటిల్ అవ్వాలనుకుంటే పాకిస్తాన్లో సెటిల్ అవ్వండి, హ్యాపీగా మన ఇంట్లో ఏమని చెప్పుకుంటారు? మా అబ్బాయి ఫారిన్లో సెటిల్ అయ్యారనుకుంటారు, మా అమ్మాయి ఫారిన్లో సెటిల్ అయ్యారనుకుంటారు. ఫారినే కదా, ఇస్ ఇట్ రైట్? నో రైట్ గుడ్. పోవాలండి మా బంగ్లాదేశ్లో సెటిల్ అవ్వండి, దానికేముంది ఏమ్మా? శ్రీలంక ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ మా. శ్రీలంక నా ఇట్ ఇస్ రైట్ ఛాన్స్. విన్నారమ్మా, ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ నుంచి శ్రీలంక ఫేస్ చేస్తున్నటువంటి రెసెషన్,
ఆల్మోస్ట్ ఏదో మిల్క్ ప్యాకెట్ ఎంతమ్మా? 250 రూపీస్, 250 రూపీస్ మిల్క్ ప్యాకెట్. 1 కిలో చికెన్ ఎంత? అరౌండ్ 1000 రూపీస్. నౌ ఇట్ వాస్ గోయింగ్. ఆల్మోస్ట్ మా ఒక 2 మంత్స్ నుంచి శ్రీలంక చాలా రెసెషన్ ఫేస్ చేస్తుంది. బేసిక్ రీజన్ ఏంటి అంటే ఆ కంట్రీ చేసినటువంటి డెట్స్, చైనా వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పని నచ్చినట్టు అప్పులు తీసేసుకున్నారు. అప్పులు తీసుకుని ఇప్పుడు ఏంటి వడ్డీలు కట్టలేకపోతున్నారు. ఇయర్ ఎండ్కి బడ్జెట్ వస్తే ఎప్పుడే కానీ బడ్జెట్, సపోజ్ ఇండియా బడ్జెట్ తీసుకున్నారనుకోండి, నియర్ టు 40 లాక్స్ క్రోర్స్ మా ఇయర్. మన ఫిబ్రవరిలో నిర్మలా సీతారామన్ గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి బడ్జెట్ 40 లాక్స్ క్రోర్స్. అందులో మీరు ఇంట్రెస్ట్ అవి ఇవి అనుకుంటే మహా అంటే ఒక 3 లాక్స్ 4 లాక్స్ క్రోర్స్ పోతాయమ్మా. రిమైనింగ్ 35 లాక్స్ క్రోర్స్ దేనికి? మన డెవలప్మెంట్ అండ్ ప్రాస్పెరిటీ కోసమే కదా. బట్ ఆ కంట్రీలో బడ్జెట్ అమౌంట్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఇంట్రెస్ట్. ఇంకెక్కడిది డెవలప్మెంట్ అండ్ ప్రాస్పెరిటీ? రైట్, దట్స్ వాట్ హ్యాపెనింగ్. సరే, ఎందుకు వెళ్ళిపోయి అందరం? వెహికల్ నా సరే. సో వెహికల్ ద్వారా మనకి ఇలా పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, నేపాల్, భూటాన్ నుంచి వస్తుందా? శ్రీలంక నుంచి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఫ్యూచర్లో మీరు వేస్తే చూద్దాం. ఓకేనా? సరే, రైట్ మా. సపోజ్ అలా వెహికల్స్ ద్వారా వస్తూ ఉంటేమా, సపోజ్ వెహికల్ ద్వారా ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటే పర్సన్ ఇన్ఛార్జ్ ఎవరమ్మా? డ్రైవర్ ఆర్ క్లీనర్. ఈ పర్సన్ ఇండియాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని చెక్ పోస్ట్ ఉంటాయమ్మా. ఏంటి చెక్ పోస్ట్? అక్కడే కస్టమ్స్ స్టేషన్ ఉంటుందమ్మా, దాన్ని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ అంటాం. ఏమంటాం? ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్. ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్. ఆ ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ దగ్గర పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది వెహికల్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఒక డాక్యుమెంట్ని ప్రజెంట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఎన్మా? వెరీ గుడ్, ఇంపోర్ట్ రిపోర్ట్. మా వర్డ్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంపోర్ట్ రిపోర్ట్ పర్సన్ ఇన్ఛార్జ్ ప్రజెంట్ చేస్తున్నాడు అని అంటే మీకు మైండ్లో ఫ్లాష్ అయిపోవాలి. పర్సన్ ఇన్ఛార్జ్ ఇంపోర్ట్ రిపోర్ట్ ప్రజెంట్ చేస్తున్నాడు అని అంటే ఒరే, ఇది రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇంపోర్ట్ జరుగుతుంది. రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇంపోర్ట్ జరిగినప్పుడు మాత్రమే పర్సన్ ఇన్ఛార్జ్ ప్రజెంట్ చేసేది ఇంపోర్ట్ రిపోర్ట్. అదే వెసల్ ద్వారా, ఎయిర్క్రాఫ్ట్ ద్వారా అయితే ఇంపోర్ట్ మేనిఫెస్ట్ ఆర్ అరైవల్ మేనిఫెస్ట్. సో ఆ డాక్యుమెంట్ని బేస్ చేసుకుని మీరు చెప్పేయచ్చు అది ల్యాండ్ రూట్ ద్వారా వస్తుందా ఆర్ సిఆర్ ఎయిర్ ద్వారా వస్తుందా అనేది మనం ఈజీగా చెప్పేయచ్చుమా, బేస్డ్ అప్ ఆన్ ది ప్రెజెంట్మెంట్ ఆఫ్ ద డాక్యుమెంట్. ఇస్ క్లియర్? మళ్ళీ అడుగుతున్నాను, జాగ్రత్త చెప్పండిమా. పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద వెజల్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే ప్రజెంట్ చేసే డాక్యుమెంట్ ఏంటి? ఇంపోర్ట్ మేనిఫెస్ట్ ఆర్ అరైవల్ మేనిఫెస్ట్. అదే పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద వెహికల్ అయితే ప్రజెంట్ చేసే డాక్యుమెంట్ ఏంటి? ఇంపోర్ట్ రిపోర్ట్. సరే, ఈ ఇంపోర్ట్ రిపోర్ట్ అనేది ఎన్ని అవర్స్లో ప్రజెంట్ చేయాలి అని అంటే ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్కి వచ్చిన తర్వాత. వెరీ గుడ్ మా, 12 అవర్స్. ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్కి వచ్చిన తర్వాత 12 అవర్స్ అంటే ఏంటి సార్? ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్కి వచ్చిన తర్వాత అంటే మీకు ఎక్కడైతే అక్కడ ఇండియాలోకి వెళ్ళమని వదులుతూ ఉంటారో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ ఉంటుందమ్మా. అక్కడ నువ్వు డాక్యుమెంట్ని ప్రజెంట్ చేసి పర్మిషన్ తీసుకొని ఇండియాలోకి రావాల్సి ఉంటుంది. అక్కడికి అరైవ్ అయిన తర్వాత అమ్మా 12 అవర్స్ లోపల ఆఫీసర్ దగ్గర ప్రజెంట్ చేసి వాటి పే చేయాల్సిన కస్టమ్స్ డ్యూటీ, క్లియరెన్స్ ఏవైనా ఉంటే వాటన్నింటినీ పే చేసి ఇండియాలోకి తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ ద్వారా వచ్చేటప్పుడు కస్టమ్స్ డ్యూటీ పే చేసుకుని ఇండియాలోకి వచ్చేస్తారు. ఇజ్ ఇట్? అదే వెజిల్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా వచ్చినట్టు చూడండి, ఇండియాలోకి వచ్చేస్తాయి, వచ్చేసిన తర్వాత క్లియరెన్స్ తీసుకునేటప్పుడు కస్టమ్స్ డ్యూటీ పే చేస్తారు. బట్ ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ ఏంటి, ఇండియాలోకి ఎంటర్ అయ్యేటప్పుడే కస్టమ్స్ డ్యూటీ పే చేసి ఇండియాలోకి వస్తారు. డిఫరెన్స్ అవుతుందా? రైట్. సో ఇంపోర్ట్లో పార్ట్గా జస్ట్ ఇప్పుడు ఏమయ్యాయంటే గూడ్స్ ఇండియాకి వచ్చాయి అంతే, అంతేనా? అది వెజల్ ద్వారా ఉండొచ్చు, ఎయిర్క్రాఫ్ట్ ద్వారా ఉండొచ్చు, ల్యాండ్ రోడ్ ద్వారా అయినా సరే ఇంపోర్ట్లో పార్ట్గా ఇండియాలోకి గూడ్స్ వచ్చాయి. మరి ఇండియాలోకి వచ్చిన తర్వాత ఏం జరగాలి?
ఇంపోర్టర్ వెళ్ళి క్లియరెన్స్ చేసుకోవాలా? ఎస్ ఇట్. ఇప్పుడు సపోజ్ మన కోసమే గూడ్స్ వచ్చాయి, ఎయిర్పోర్ట్లోనో పోర్ట్లోనో ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోవాలి కదా. రైట్, మరి ఇండియాలో ఎయిర్పోర్ట్కి ఇండియాలో పోర్ట్కి ఎలా వస్తాయో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం అంతే. ఇప్పుడు మన డిస్కషన్ బేస్ చేసుకుని గూడ్స్ ఇండియాకి వచ్చాయి, అండ్ లెట్ అస్ అస్యూమ్ వీఆర్ ద ఇంపోర్టర్, వీఆర్ ఇంటెండెడ్ టు క్లియర్ ద గూడ్స్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ ఆర్ సీపోర్ట్. మరి అప్పుడు ఎలా క్లియరెన్స్ చేసుకోవాలి చూద్దాం. నోట్ చేసుకున్నారమ్మా? నోట్ చేసుకున్న వాళ్ళు రైట్. రైట్, సో ఒక్కసారి ఇప్పటివరకు డిస్కస్ చేసినటువంటి కీవర్డ్స్ చెప్తారా? ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్స్పోర్ట్ డ్యూటీ, కస్టమ్స్ స్టేషన్ అంటే అర్థమైందమ్మా. నెక్స్ట్ పర్సన్ ఇన్ఛార్జ్, స్పెషల్కి అయితే ఎవరు, ఎయిర్క్రాఫ్ట్కి అయితే ఎవరు, వెహికల్కి అయితే ఎవరు, పర్సన్ ఇన్ఛార్జ్ విన్నామా? నెక్స్ట్ కస్టమ్స్ ఆఫీసర్, తర్వాత అమ్మా ఇంపోర్ట్ మేనిఫెస్ట్ ఆర్ అరైవల్ మేనిఫెస్ట్ ఆర్ ఇంపోర్ట్ రిపోర్ట్, ఇంకో కీవర్డ్ ఏంటి, ఎంట్రీ ఇన్వార్డ్స్, ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్. ఇజ్ ఇట్ పర్సన్ ఇన్ఛార్జ్ చెప్పుకున్నాము. దీంతోపాటు మీకు కస్టమ్స్ ఏరియా అంటే ఏంటో చెప్తానమ్మా. కస్టమ్స్ ఏరియా, కస్టమ్స్ ఏరియా అంటే ఇండియాకు వచ్చిన తర్వాత ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ దగ్గరే కదా లోడింగ్ అన్లోడింగ్ అవుతుంది, సారీ కస్టమ్స్ పోర్ట్ ఆర్ కస్టమ్స్ ఎయిర్పోర్ట్ దగ్గరేగా లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంది. మరి ఆ ప్లేసే కాకుండా ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ని, ఎక్స్పోర్ట్ చేయాల్సిన గూడ్స్ని ఒకచోట స్టోర్ చేసుకోవచ్చా? గోడౌన్, ఈ ఏరియా మొత్తాన్ని కలిపి కస్టమ్స్ ఏరియా అంటారు. ఫస్ట్ ఇది కస్టమ్స్ పోర్ట్ ఆర్ కస్టమ్స్ ఎయిర్పోర్ట్ అని ఎప్పుడు అంటాం? ఇఫ్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ ఆర్ అప్రూవ్డ్ బై ది సిబిఐసి. మా సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సో ఫస్ట్ ఆ పోర్ట్ని, ఎయిర్పోర్ట్ని ఆథరైజ్డ్ కస్టమ్స్ స్టేషన్కి ఆథరైజ్ చేస్తేనే అప్పుడు అది కస్టమ్స్ పోర్ట్ ఆర్ కస్టమ్స్ ఎయిర్పోర్ట్ అవుతుంది. అలా కస్టమ్స్ పోర్ట్ ఆర్ ఎయిర్పోర్ట్ అయినప్పుడు ఆ ప్లేస్ ఎక్కడైతే ఆఫీసర్స్ ఉన్నారో, ఆ ప్లేస్ లోడింగ్ అన్లోడింగ్ జరిగే ఏరియా, అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరిగినప్పుడు వెంటనే తీసుకెళ్ళి ఎక్కిస్తారేంటి గూడ్స్ని? మా ఇప్పుడు మనం వేరే ఊరికి గూడ్స్ పంపించాలంటే బస్ టయానికో ట్రైన్ టయానికో పోయి తీసుకెళ్ళి ట్రైన్లోనో బస్సులోనో వేస్తూ ఉంటాం, కానీ వెజల్ ఎయిర్క్రాఫ్ట్లో అలా జరగదుగా. రైట్, ఒక వన్ డే ముందో టూ డేస్ ముందో ముందుగానే తీసుకెళ్ళి అక్కడ ప్యాకింగ్ లోడింగ్ క్లియరెన్స్ అంతా ఉంటుంది కదా. సో కొంత టైం ముందుగా తీసుకెళ్తేనే వర్కౌట్ అవుతుంది. మరి అలా తీసుకెళ్ళినప్పుడు వాటిని ఒక చోట స్టోర్ చేసుకోవాలి కదా, ఇజ్ ఇట్. అలా స్టోర్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్ బిగ్ సైజ్ ఆఫ్ ద కంటైనర్స్ అన్నీ ఉంటాయి. కంటైనర్ అంటే ఐడియా ఉందా? మీరు సినిమా క్లైమాక్స్ సీన్స్లో ఏమైనా ఫైటింగ్ సీన్స్లో చూపిస్తూ ఉంటారు మీకు. ఏ సినిమామా? సింగమా? సరే రైట్, జులాయా? సరే అమ్మా. సరే, కేజీఎఫ్లో ఎక్కడ ఉందమ్మా పోర్ట్? నిద్రపోతుందా? సరే ఓకే డన్. సరే, నేను సినిమాలు చూడకు చూడట్లేదని చెప్పిన మీకు ఇష్టం వచ్చినట్టు చెప్తేటమ్మా. సరే, ఆ ఏరియా ఏదైతే ఉంటుందమ్మా, ఆ పోర్ట్తో పాటు లోడింగ్ అన్లోడింగ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ ఏరియా మొత్తాన్ని కలిపి ఏమంటాం? కస్టమ్స్ ఏరియా అంటాం. ఏమంటాం? కస్టమ్స్ ఏరియా. దాంతోపాటు ఇప్పుడు కస్టమ్స్ ఏరియా అనే వర్డ్ చెప్పాను కాబట్టి వినాలి. కస్టమ్స్ ఏరియా అని చెప్పాను కదమ్మా, అది కాకుండా రిమైనింగ్ ఏరియా కూడా చెప్తుందని చూడండి. సపోజ్ రైట్ అనుకోండి అమ్మా, రైట్ కొంతసేపు ఇండియా అనుకోండి, ఇండియా అనుకోండి సార్, రైట్ పొరపాటున ఇలాంటి మెటీరియల్స్తో వేరే కంట్రీకి వెళ్ళడం, వేరే కంట్రీ నుంచి రావడం చేశారంటే మామూలుగా ఉండదమ్మా, అక్కడికి షూట్ చేసేస్తారు.
రీజన్ ఇండియా మ్యాప్స్ కానీ ఇండియన్ ఎంబ్లమ్స్ కానీ ఇండియన్ లోగోస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేసేటువంటి మెటీరియల్స్ మీరు వెళ్తున్నా సరే ఇట్ ఈస్ అన్ అఫెన్స్. అర్థమైందా? కాబట్టి జాగ్రత్త సార్. మా ఆథరైజ్డ్ కస్టమ్స్ పోర్ట్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను మార్క్ చేస్తున్నాను. లెట్ అస్ అస్యూమ్. ఇప్పుడు మార్క్ చేసినటువంటి ఏంటి? ఏమా? కస్టమ్స్ పోర్ట్స్ ఆర్ కస్టమ్స్ ఎయిర్పోర్ట్స్. ఓకేనా? రైట్. దాంతోపాటు ఇండియాలో మనకు 205 సెడ్జెస్ ఉన్నాయి. సెజ్ సెజ్ ఐడియా ఉంది కదమ్మా, స్పెషల్ ఎకనామిక్ జోన్. ఇండియాలో ఎన్ని ఏరియాస్ ఉన్నాయి? 205 ఏరియాస్ ఉన్నాయి. అంటే 205 ఏరియాస్లో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఈ కస్టమ్స్ పోర్ట్ని ఎయిర్పోర్ట్ని ఎక్స్క్లూడ్ చేస్తే రిమైనింగ్ ఏరియా కనబడుతుందా? మీ కంటికి కనబడే కస్టమ్స్ పోర్ట్ని ఎయిర్పోర్ట్స్ని తీసేయండి. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయా, వాటిని తీసేయండి. రిమైనింగ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాని ఏమంటారమ్మా? డొమెస్టిక్ టారిఫ్ ఏరియా. ఏమంటారమ్మా? డొమెస్టిక్ టారిఫ్ ఏరియా. మా లాజికల్ వర్డ్స్, కీవర్డ్స్ జస్ట్ ఆ కాన్సెప్ట్ అర్థం కాకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ మీకు వాటన్నిటిని కలిపి జ్యూస్ చేసిస్తున్నటువంటి కంటెంట్ ఇవన్నీ. మీకు మళ్ళీ మీరు ఆ పేజ్ ఈ పేజ్ వెతికి వాటికి వీటికి లింకప్ చేసుకోకుండా అన్నీ ఒకే చోట మీకు కవర్ అయ్యే విధంగా చెప్తున్నాను. సో దాట్ కస్టమ్స్ పోర్ట్ అండ్ కస్టమ్స్ ఎయిర్పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఈ ఏరియాస్ని తీసేస్తే ఇండియాలో రిమైనింగ్ ప్లేస్ ఏదైతే మీ కంటికి కనబడుతుందో ఆ ఏరియాని ఏమంటారు? డొమెస్టిక్ టారిఫ్ ఏరియా. రైట్. రైట్మా. సో ఇంపోర్ట్కి సంబంధించినటువంటి గూడ్స్ ఇండియాకి వచ్చి ఉన్నాయి. జస్ట్ వీ హ్యావ్ టు క్లియర్. ఇంపోర్టర్ నేరుగా వెళ్ళి కస్టమ్స్ ఆఫీసర్ని వెళ్ళి, సార్ ఆ బ్యాగ్ నాదే సార్, ఇవ్వండి సార్ అంటే, ఇదిగో బాబు తీసుకెళ్ళాను జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి ఇచ్చేస్తాడా? నో. మరేంటి, కస్టమ్స్ డ్యూటీ పే చేయాలి కదా. మరి కస్టమ్స్ డ్యూటీ పే చేయాలి అంటే నేరుగా వెళ్ళి, ఇదిగోండి సార్ ఈ 100 తీసుకుని ఆ బ్యాగ్ ఇచ్చేయండి, సరిపడలేదా, ఇదిగోండి 200 తీసుకుని అంటున్నారు, 200 ఇస్తారా? సరే. మరి ఇది కరెక్టా? నో. అంటే అక్కడ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి ఏమని? ఆ గూడ్స్ నావే సార్, వాటిని ఇంపోర్ట్ చేయించుకుంది నేనే, వాటిని ఇండియాకి తెప్పించింది నేనే అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అలా టైటిల్ని క్లెయిమ్ చేయడానికి నువ్వు ఒక డాక్యుమెంట్ ప్రజెంట్ చేయాలి మా. ఆ డాక్యుమెంటే ఏంటమ్మా? ఏంటమ్మా అది? బిల్ ఆఫ్ ఎంట్రీ. బిల్ ఆఫ్ ఎంట్రీని నువ్వు ప్రజెంట్ చేయాలి. బిల్ ఆఫ్ ఎంట్రీని ప్రజెంట్ చేస్తే కస్టమ్స్ ఆఫీసర్ చెక్ చేసుకుంటాడు. ఇప్పుడు ఆ బిల్ ఆఫ్ ఎంట్రీలో ఏ డీటెయిల్స్ ఉంటాయి అని అంటే, గూడ్స్కి సంబంధించినటువంటి లిస్ట్, వాటికి సంబంధించినటువంటి హెచ్ఎస్ఎన్ కోడ్స్, రేట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ, అమౌంట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ, వాల్యూ ఆఫ్ గూడ్స్, ఏమా ఎయిర్ అర్థం కలదు, వెజల్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అమ్మా. వాటికి సంబంధించి ఎంట్రీ ఇన్వాయిస్ ఎప్పుడు గ్రాంట్ చేశారు ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. ఎందులో? బిల్ ఆఫ్ ఎంట్రీలో. నువ్వు చెప్తావు సార్ సోన్స్ గూడ్స్ వచ్చాయి, ఇదిగోండి వాటి హెచ్ఎస్ఎన్ కోడ్స్, ఎక్స్పోర్టర్ ఎవరంటే సోన్స్ పర్సన్, అతని నుంచి నీకు ఉంటున్నాను, వాటికి సంబంధించి మీకు ఏదైనా ఇన్వాయిసెస్ పంపించి ఉంటే ఆ ఇన్వాయిస్ని సపోర్టింగ్ డాక్యుమెంట్గా ఉంచుతారు. వాటన్నింటి సపోర్టింగ్ డాక్యుమెంట్గా ఉంచుతూ ఏ వెజల్లో ఏ ఎయిర్ క్రాఫ్ట్లో వచ్చిందో ఆ డీటెయిల్స్ అన్నింటినీ ప్రొవైడ్ చేస్తారు మా కస్టమ్స్ ఆఫీసర్. మరి ఇప్పుడు కస్టమ్స్ ఆఫీసర్ ఏం చేస్తారు? చెక్ చేసుకొని కరెక్ట్గానే ఆ వెజల్లోనే ఆ ఎయిర్ క్రాఫ్ట్లోనే ఆ పర్సన్ నుంచి వచ్చిన గూడ్సా అని చెక్ చేసిన తర్వాత వెంటనే తిరిగిస్తారు మాకు స్టాంప్ వేసి. ఏంటి
స్టాంప్ వేసి వెంటనే నీకు తిరిగి ఇచ్చేస్తారు. నువ్వేం చేయాలంటే ఆ రోజే కస్టమ్ డ్యూటీ పే చేసేవాలి. సార్ ఆయన ప్రజెంట్ చేయడం ఎందుకు, స్టాంప్ వేసి ఇవ్వడం ఎందుకు, మళ్ళీ వెనక్కి ఇవ్వడం ఎందుకు, ప్రజెంట్ చేసేటప్పుడే పే చేయొచ్చు కదా అని అంటే ఒక చిన్న లాజిక్. ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తున్నటువంటి గూడ్స్కి అప్లికబుల్ రేట్ 18 అనుకోండి, 18%. అలా కాకుండా నువ్వు 12% పే చేసి తీసుకొచ్చేసి ఆ డ్యూటీ పే చేసాను సార్ ఇచ్చేయండి అంటే ఇచ్చేయాలా? నో. మరి అప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలమ్మా, మళ్ళీ పే చేయాల్సి వస్తుంది కదమ్మా. సో దట్ అలాంటి అంబిగ్వస్ సిచ్యువేషన్స్ రాకుండా ప్రజెంట్ చేసినప్పుడు రేట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ కరెక్టేనా, వాల్యూ కరెక్టేనా, డీటెయిల్స్ అనేవి కరెక్టేనా చెక్ చేసుకొని కస్టమ్స్ ఆఫీసర్ స్టాంప్ వేసి తిరిగి ఇచ్చారనుకోండి, ఆ రోజే నువ్వు పే చేయాల్సి ఉంటుంది. ఆ రోజే నువ్వు కస్టమ్స్ డ్యూటీ పే చేసావనుకోమ్మా, గూడ్స్ తీసుకెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఆ రోజే పే చేయకుండా నువ్వు టైం తీసుకుంటే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. అంటే మీనింగ్ నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే బిల్ ఆఫ్ ఎంట్రీ ప్రజెంట్ చేయడం సజెస్టబుల్. ఎందుకు, వెంటనే స్టాంప్ వేసి ఇచ్చారనుకోండి, నువ్వు ఆ రోజే కస్టమ్స్ డ్యూటీ పే చేయాల్సి ఉంటుంది. ఇస్ క్లియర్? సరే, ఇందులో లాజిక్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఫర్ ద పర్పస్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ ద గూడ్స్ ఇంపోర్టర్ హ్యాస్ టు ప్రజెంట్ బిల్ ఆఫ్ ఎంట్రీ. ఆన్ ప్రెజెంట్మెంట్ ఆఫ్ ద బిల్ ఆఫ్ ఎంట్రీ అండ్ పేమెంట్ ఆఫ్ ది ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ద కస్టమ్స్ డ్యూటీ, గూడ్స్ విల్ బీ క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్. సరే, ఇలా ఇంపోర్టర్ బిల్ ఆఫ్ ఎంట్రీ ప్రజెంట్ చేశారనుకోండిమా, వాటితో పాటు పే చేయాల్సినటువంటి కస్టమ్స్ డ్యూటీ పే చేశారనుకోండి, ఇదంతా ఏమంటారమ్మా, కస్టమ్స్ ఏరియా. గుడ్, కస్టమ్స్ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్తో పాటు ఆ ఏరియా మొత్తం సరౌండింగ్స్ అన్నీ ఉంటాం కస్టమ్స్ ఏరియా. ఇలా పే చేసినప్పుడు మాత్రమే ఇక్కడ నుంచి గూడ్స్ ఇండియాలోకి వస్తుంది. సరే, కస్టమ్స్ ఏరియా కూడా ఇండియాలోనే ఉంది కదా, రిమెంబర్ కస్టమ్స్ యాక్ట్ పర్పస్కి, ఏంటి కస్టమ్స్ యాక్ట్ పర్పస్కి, ఇంతకుముందు నేను చెప్పినటువంటి కస్టమ్స్ పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్, కస్టమ్స్ పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇండియాలో ఉన్నా, ఇండియా కాదు, ఇండియాలో ఉన్నా ఇండియా కాదు, ఏ యాక్ట్ పర్పస్కి, కస్టమ్స్ యాక్ట్ పర్పస్కి. ఎందుకు అనంటే, మీకు ఇక్కడ గూడ్స్ని ఇండియాలోనే ఉన్నప్పుడు మీరు కస్టమ్స్ డ్యూటీ పే చేస్తున్నారా అంటేను, నో. వెన్ యూఆర్ క్లియరింగ్ గూడ్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్ దెన్ ఓన్లీ యూఆర్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ది కస్టమ్స్ డ్యూటీ. సిహియో, నేను ఎందుకు మీకు ఈ పాయింట్ ఇంత పిన్ పాయింట్కి చెప్తున్నాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యుఎస్ఏ నుంచి గూడ్స్ వచ్చాయమ్మా, కస్టమ్స్ స్టేషన్లో అన్లోడ్ చేసామనుకుందాం. ఇప్పుడు వెంటనే వీటిని సింగపూర్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, కస్టమ్స్ డ్యూటీ పే చేయాలా చెప్పండి, పే చేయాలా వద్దా? గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, కస్టమ్స్ ఏరియాలో ఉంది, మళ్ళీ వెంటనే మనం ఏం చేసాం అక్కడ నుంచి సింగపూర్కి ఎక్స్పోర్ట్ చేసాం, కస్టమ్స్ డ్యూటీ పే చేయాలా వద్దా? పే చేయాలా వద్దామ్మా? కస్టమ్స్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, గూడ్స్ ఇండియాలోకి రాలేదు. సార్ ఇండియాలోకి రాలేదంటారేంటి సార్, కస్టమ్స్ పోర్ట్కి కస్టమ్స్ ఎయిర్పోర్ట్కి వచ్చింది కదా, మళ్ళీ మనం వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసాం కదా. రిమెంబర్ వెన్ గూడ్స్ ఆర్ క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్ దట్ ఈస్ ద ట్యాక్సబుల్ ఈవెంట్ ఫర్ ఇంపోర్ట్. ఇంపోర్ట్కి ట్యాక్సబుల్ ఈవెంట్ ఏంటి అంటే, ట్యాక్సబుల్ ఈవెంట్ ఫారిన్ కంట్రీలో వెజల్ స్టార్ట్ అయింది, ట్యాక్సబుల్ ఈవెంట్ కాదు. కస్టమ్స్ వాటర్లోకి గూడ్స్ వచ్చాయి, ట్యాక్సబుల్ ఈవెంట్ కాదు. సార్ వార్ఫ్ దగ్గరకు వచ్చేసింది సార్ వెజల్, గూడ్స్తో వచ్చేసింది సార్ వార్ఫ్ దగ్గరకు వచ్చింది, ఇట్ ఇస్ నాట్ ద ట్యాక్సబుల్ ఈవెంట్. సార్ గూడ్స్ని లోడ్ చేశారు, కస్టమ్స్ ఆఫీసర్ దగ్గర గూడ్స్ ఉన్నాయి, కస్టమ్స్ ఆఫీసర్ దగ్గర గూడ్స్ ఉన్నాయి సార్, అదే సార్ ట్యాక్సబుల్ ఈవెంట్ కాదు. అదేంటి సార్ ఇండియాకి వచ్చినా సార్ ఇంకటి మీ ట్యాక్స్ అడగరేంటి? ఇండియాకి వచ్చినా సరే కస్టమ్స్ ఏరియాలో ఉన్నంత వరకు కస్టమ్స్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ కస్టమ్స్ ఏరియాని దాటుకొని ఇండియాలోకి ఎప్పుడైతే వస్తున్నాయో, దట్ మీన్స్ వెన్ గూడ్స్ ఆర్ క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్. మా హోమ్ కన్సంప్షన్ అంటే ఇండియాలో యూజ్ చేయడానికి అని మీనింగ్. ఏంటి ఇండియాలో యూజ్ చేయడానికి అంటే, ఇప్పుడు హోమ్ కన్సంప్షన్ క్లియర్ చేయడం అంటే డొమెస్టిక్ టారిఫ్ ఏరియాలోకి క్లియర్ చేయడమేగా, ఇస్ ఇట్? కస్టమ్స్ ఏరియా ఆర్ స్టేషన్ నుంచి ఎక్కడ క్లియర్ అవ్వాలి, డొమెస్టిక్ టారిఫ్ ఏరియాలోకి వస్తేనే మనం ఏమని చెప్పచ్చు,
goods cleared for home consumption. When goods are cleared for home consumption, then only we are liable for payment of the customs duty, right? When goods are cleared for home consumption, it will be treated as a good. Emantarma? Part of mass of goods. Ante answer. India lo unna goods tho kalisipoyinattu. Goods became part of mass of goods. Goods became part of mass of goods. Ante meaning ma? India lo unna goods tho avi kalisipoyayi ani meaning. So eppudaithe ఇండియాలోకి గూడ్స్ వచ్చాయో వెంటనే కస్టమ్స్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదమ్మా. ఈ కస్టమ్స్ ఏరియా నుంచి ఇండియాలోకి క్లియర్ చేయడానికి బిల్ ఆఫ్ ఎంట్రీ ప్రజెంట్ చేస్తామా, కస్టమ్ డ్యూటీ పే చేస్తామా? సో బిల్ ఆఫ్ ఎంట్రీ ప్రజెంట్ చేసి కస్టమ్స్ డ్యూటీ పే చేసిన తర్వాత మాత్రమే ఈ కస్టమ్స్ ఏరియా స్టేషన్ నుంచి బయటకు తీసుకొస్తాం. సో ఎప్పుడైతే ఇలా బయటకు తీసుకొస్తామో దట్ ఈస్ అ ట్యాక్సబుల్ ఈవెంట్, దేర్ అపాన్ వీఆర్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ది కస్టమ్స్ డ్యూటీ. సపోజ్ ఇఫ్ యూఆర్ ఇంపోర్టింగ్ గూడ్స్ ఫ్రమ్ ది సమ్ అదర్ కంట్రీ అండ్ దోస్ ఆర్ ఎక్స్పోర్టెడ్ టు ది సమ్ అదర్ కంట్రీ ఇన్ ది సమ్ అదర్ వెజిల్ ఆర్ సేమ్ వెజిల్, it won't be the matter, but we are not liable for payment of customs duty on it. Reason, goods are not cleared for home consumption. This is a taxable event. In relation to the import, what is a taxable event? Clearing of goods for home consumption. Goods ni home consumption clear chesthe, that is the taxable event. Appudu maatrame mana customs duty pay cheyalsi. సో ఇలా ఇండియాకు వచ్చినంత మాత్రాన మనం కస్టమ్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇలా హోమ్ కన్సంప్షన్కి క్లియర్ చేసినప్పుడు ట్యాక్సబుల్ ఈవెంట్, కస్టమ్స్ డ్యూటీ పే చేస్తాం. దేర్ అపాన్ గూడ్స్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ మాస్ ఆఫ్ గూడ్స్. అర్థమైందా? రైట్. So next, ఇదే మమ్మల్ని డిస్కస్ చేస్తుంది. సో బిల్ ఆఫ్ ఎంట్రీ ప్రజెంట్ చేయగానే మనం గూడ్స్ని ఏం చేస్తాం? గూడ్స్ క్లియర్ ఫర్ హోమ్ కన్సంప్షన్. సో వెన్ గూడ్స్ క్లియర్ ఫర్ హోమ్ కన్సంప్షన్, గూడ్స్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ మాస్ ఆఫ్ గూడ్స్. When goods became part of mass of goods, you should not say that those goods are imported goods. మీరు ఇంపోర్టెడ్ గూడ్స్ అని వేట్ అనాలో తెలుసా? కస్టమ్స్ ఏరియాలో ఉన్నప్పుడు మాత్రమే ఆ గూడ్స్ని ఏమనాలి? ఇంపోర్టెడ్ గూడ్స్ అనాలి. ఎప్పుడైతే వాటి కస్టమ్స్ డ్యూటీ పే చేశారు అండ్ గూడ్స్ క్లియర్ ఫర్ హోమ్ కన్సంప్షన్ అనుకోండి, దోస్ ఆర్ నాట్ ఇంపోర్టెడ్ గూడ్స్. మరి వాటిని ఏమనాలి సార్? పార్ట్ ఆఫ్ మాస్ ఆఫ్ గూడ్స్. అంటే ఇండియాలో ఉన్నటువంటి గూడ్స్ని మీరు ఎలా అయితే ట్రీట్ చేస్తారో వాటిని కూడా అలాగే ట్రీట్ చేయాలి. సార్ భలే వాళ్ళు సార్ అది ఇంపోర్టెడ్ గూడ్స్ కదా? తప్పు. మీకు కస్టమ్స్ ఏరియాలో ఉన్నంత వరకు మాత్రమే వాటిని ఇంపోర్టెడ్ గూడ్స్ అనాలి. వాటిపైన కస్టమ్స్ డ్యూటీ పే చేయాల్సి ఉంది, ఇంకా కస్టమ్స్ డ్యూటీ పే చేయాల్సి ఉంది అన్నంత వరకు మాత్రమే అవి ఇంపోర్టెడ్ గూడ్స్. నువ్వు ఎప్పుడైతే కస్టమ్స్ డ్యూటీ పే చేసి ఇండియాలోకి తీసుకొచ్చావో నో మోర్ ఇంపోర్టెడ్ గూడ్స్. సార్ భలే వాళ్ళు సార్ వేరే కంట్రీ నుంచి వచ్చాయి కదా సార్, జనరల్గా నువ్వు నేను మాట్లాడుకోవడానికి ఇంపోర్టెడ్ గూడ్స్ అనుకోవచ్చు. సపోజ్ ఎవరిని అడుగుతుంటే ఎరా చాక్లెట్స్ చాలా బాగున్నాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చాయంటే ఇంపోర్టెడ్ చాక్లెట్స్ రావి ఇక్కడ కాదు వేరే కంట్రీ నుంచి అనుకోవచ్చు మనం మామూలుగా. ల్యాప్టాప్ ఏమన్నా మొబైల్ ఫోన్ బాగానే ఉందనుకోండి అది ఇంపోర్టెడ్ గూడ్ రా బాబు వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చావంటాం. ఎస్ జనరల్గా మనం అనుకోవచ్చు. బట్ కస్టమ్స్ యాక్ట్ పర్పస్కి నువ్వు ఇంపోర్టెడ్ గూడ్స్ అన్నావు అంటే మీనింగ్ ఏంటి? ఇంకా వాటిపైన కస్టమ్స్ డ్యూటీ పే చేయాల్సి ఉంది, ఇంకా వాటి మీద కస్టమ్స్ డ్యూటీ డిశ్చార్జ్ చేయలేదన్నంత వరకు మాత్రమే దోస్ ఆర్ ఇంపోర్టెడ్ గూడ్స్. బట్ వాన్స్ యూ పేడ్ ద కస్టమ్స్ డ్యూటీ అండ్ గూడ్స్ ఆర్ క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్, గూడ్స్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ మాస్ ఆఫ్ గూడ్స్. వెన్ గూడ్స్ బికెమ్ పార్ట్ ఆఫ్ మాస్ ఆఫ్ గూడ్స్, దోస్ గూడ్స్ వీ షుడ్ నాట్ సే దాట్ లైక్ యాస్ ఇంపోర్టెడ్ గూడ్స్. ఇంపోర్టెడ్ గూడ్స్గా వాటిని మనం చెప్పకూడదు. ఇండియాలో తయారైన గూడ్స్కి ఎలా అయితే నువ్వు చూస్తావో వాటిని కూడా సేమ్ అలాగే చూడాలి. కస్టమ్స్ యాక్ట్ పర్పస్ కోసమ్మా, వేరే యాక్ట్ కోసం నువ్వు ఎలా అయినా ట్రీట్ చేయి, కస్టమ్స్ యాక్ట్ పర్పస్ కోసం మాత్రం నువ్వు ఎలా చూడాలి అంటే సేమ్. ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? రైట్. సార్ ఇంపోర్ట్ చేసేటప్పుడు మా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వెంటనే బిల్ ఆఫ్ ఎంట్రీ ప్రజెంట్ చేసావు,
బిల్ ఆఫ్ ఎంట్రీని ప్రజెంట్ చేసావు, కస్టమ్స్ డ్యూటీ పే చేసావు, క్లియరెన్స్ చేసుకున్నావు, బాగానే ఉంది. ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేవు, దేని డబ్బులు లేవు, గూడ్స్కి సంబంధించి మనీ కాదు, నువ్వు ఇప్పుడు కస్టమ్స్ డిపార్ట్మెంట్కి వాల్యూ ఆఫ్ ద గూడ్స్ మనీ పే చేస్తావా, లేదో ఆ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ పైన డ్యూటీ పే చేస్తావా? వాల్యూ ఆఫ్ ద గూడ్స్ పైన డ్యూటీ పే చేస్తావు. ఆ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ మనీ ఎవరికి ఇస్తావు? కస్టమ్స్ ఆఫీసర్కా? మా ఇంపోర్ట్ చేస్తున్న గూడ్స్ వాల్యూ మా ఓ 10 లక్షల రూపాయలు గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నట్టే 10 లక్షలు తీసుకెళ్ళి కస్టమ్స్ ఆఫీసర్కి ఇస్తావా? ఎక్స్పోర్టర్కి 10 లాక్స్ ఇస్తావు, ఆ 10 లాక్స్ వాల్యూ పైన పే చేయాల్సిన కస్టమ్స్ డ్యూటీని మాత్రమే కస్టమ్స్ ఆఫీసర్కి ఇస్తావు, కరెక్టేనా? సరే, గుడ్. రైట్, సపోజ్ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్, ఇంపోర్టర్ క్లియరెన్స్ చేసుకోవాలంటే ప్రజెంట్ చేసే డాక్యుమెంట్ ఏంటి? ఏమ్మా? బిల్ ఆఫ్ ఎంట్రీ. వెంటనే మనీ పే చేసేటువంటి క్యాపబిలిటీ ఉంటే బిల్ ఆఫ్ ఎంట్రీ ప్రజెంట్ చేయొచ్చమ్మా. దాన్ని వైట్ కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ అంటారు. ఏంటి? వైట్ కలర్ ఆన్ ప్రెజెంట్మెంట్ ఆఫ్ ద వైట్ కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఆన్ ద డే ఇట్ సెల్ఫ్ ద కస్టమ్స్ డిపార్ట్మెంట్ విల్ రిటర్న్ ది బిల్ ఆఫ్ ఎంట్రీ అండ్ యూ హ్యావ్ టు పే కస్టమ్స్ డ్యూటీ ఆన్ ద డే ఇట్ సెల్ఫ్. ఆ రోజుకి ఆ రోజు ఏం చేయాలి? కస్టమ్స్ డ్యూటీ పే చేసి క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వేం చేస్తావు? నిదానంగా ఓ వారం తర్వాతనో, ఓ 10 రోజుల తర్వాతనో, ఓ నెల తర్వాతనో క్లియరెన్స్ చేసుకోవచ్చా లేదా? బట్ అలా క్లియరెన్స్ చేసుకుందాము అని వదిలేస్తే ఏం జరుగుతుంది? ఏమ్మా? డిమరేజ్ ఛార్జెస్ పడతాయమ్మా. సో డిమరేజ్ ఛార్జెస్ అనే ఓడి విని ఉంటారుగా. సో నథింగ్ బట్ ఇండియాలో కస్టమ్స్ స్టేషన్కి వచ్చిన తర్వాత అమ్మా, ఏంటి, కస్టమ్స్ పోర్ట్ ఆర్ ఎయిర్పోర్ట్స్కి వచ్చిన తర్వాత వెంటనే నువ్వు ఇండియాలోకైనా తీసుకెళ్ళిపో, వైట్ కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ ప్రజెంట్ చేయి, కస్టమ్ డ్యూటీ పే చేయి, ఇండియాలో తీసుకెళ్ళిపో. ఏదో ఒక రోజు 2 రోజులు ఛాన్స్ ఇస్తారు, ఆ రోజు వరకు నువ్వు ఏ డిమరేజ్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం ఏమీ లేదు. బట్ అలా కాకుండా 2 నెల రోజులు అక్కడే వదిలేస్తావు అనుకో, నీ గూడ్స్ ఎక్కడ ఉంటాయి? వార్ఫ్ మీదే ఉంటుందా? కరెక్టా కదా? మరి అది చాలా బిజీగా ఉండేటువంటి ఏరియా అమ్మా, చాలా బిజీగా ఉన్నటువంటి ఏరియా. అలాంటి ఏరియాని నువ్వు కన్స్యూమ్ చేస్తే కరెక్ట్ కాదుగా, ఇజ్ ఇట్? నువ్వు డిస్టర్బ్ చేసిన వాడివి అవుతావుగా. అందుకోసం నీ పేన్ ఛార్జ్ చేసేది ఏంటి? డిమరేజ్ ఛార్జెస్. డిమరేజ్ ఛార్జెస్ చాలా హ్యూజ్గా ఉంటాయమ్మా, చాలా హ్యూజ్గా ఉంటాయి. ఇప్పుడు క్లాస్లో చెప్తూ ఉంటానమ్మా, మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్, సేమ్ ఒక 1 వీక్ ముందు జరిగినటువంటి సిచ్యువేషన్. మన ఫనీ సార్ బైక్ని రిపేర్ కోసం వేరే ఊరు పంపించానమ్మా. అక్కడ నుంచి ట్రైన్లో ఇక్కడ పంపించాను. ముందే పార్సల్ చేసే వాళ్ళకి ముందుగానే చెప్పాను, ఏమని, బాబు రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత 10 అవర్స్ లోపల క్లియర్ చేసుకోవాలి. ఎన్ని? 10 అవర్స్. 10 అవర్స్ లోపల క్లియర్ చేసుకోకపోతే 1 అవర్కి 10 రూపీస్ డిమరేజ్. 1 అవర్కి 10 రూపీస్. ఇక్కడ ఏం జరిగిందంటే బైక్ అయితే త్వరగా వచ్చేసిందమ్మా, అక్కడ బుక్ చేసినటువంటి స్లిప్స్, దట్ ఈస్ నథింగ్ బట్ రైల్వే రిసిప్ట్ అంటారు కదా. మన రవీంద్ర సార్ వెళ్ళి సార్ ఆ బైక్ నాదే అంటే ఇస్తారా ఏంటి? రైల్వే వాళ్ళు ఇవ్వరు కదా, రైల్వే రిసిప్ట్ ప్రజెంట్ చేయాలి. సో నథింగ్ బట్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ కర్నూలులో బుక్ చేశానమ్మా. సో కర్నూలులో బుక్ చేసినప్పుడు రైల్వే రిసిప్ట్ అండ్ కీస్ ఏఎన్ఎల్లో పంపించాను, ఒకరోజు లేట్ అయిపోయింది. బైక్ అయితే వచ్చేస్తుంది, ఇది 1 డే లేట్ అయింది. వెళ్ళి క్లియరెన్స్కి వెళ్ళారు, టోటల్గా రైల్వే స్టేషన్కి వచ్చిన టైం నుంచి టోటల్ అవర్స్ లెక్క వేశారు. ఆ టోటల్ అవర్స్ నుంచి 10 అవర్స్ లెస్ చేసి, ఎందుకు 10 అవర్స్? గ్రేస్ పీరియడ్ అనుకోవచ్చు, నథింగ్ బట్ మనకి ఇచ్చినటువంటి టైం క్లియరెన్స్కి. ఆ 10 అవర్స్ తీసేస్తే రిమైనింగ్ ఏవో హవర్స్ ఉంటే వాటికి హవర్కి 10 రూపీస్ చొప్పున పే చేసి వచ్చారు. అరౌండ్ ఒక 300 రూపీస్, 400 రూపీస్ సమ్ అమౌంట్. సో పర్ డే బేసిస్లో ఉండదుమా డిమరేజ్ ఛార్జెస్, చాలా దారుణంగా ఉంటుంది. దానికి సంబంధించిన ఇంకో ఎగ్జాంపుల్ చెప్పున్నానమ్మా. ఏంటంటే నేను ఇంతకుముందు ఒకసారి సైకిల్ నాకు తెలియకుండా ఇలా క్లాసెస్లో పడి బైక్ అయితే బుక్ చేశానమ్మా డోన్కి, డోన్ కర్నూలు పక్కన వచ్చేదమ్మా. సో ఆ ఊరికి ఏదో నేను బైక్ బుక్ చేశాను, తర్వాత నిదానంగా వెళ్దామని చెప్పని ఆగాను. క్లాసెస్ ఏవో ఉంటే ఒక 5 డేస్ 6 డేస్ తర్వాత వెళ్ళానమ్మా. అలా వెళ్ళిన తర్వాత నాకు తెలియదు, అప్పటివరకు ఏదో చిన్న ఐడియా అయితే ఉంది కానీ పిన్ పాయింట్గా తెలియదు. పే చేయను ఏముందిలే అని చెప్పని మహాంటే ఏముంటుంది, పార్కింగ్ ఛార్జెసే కదా ఎంత ఉంటాయి ఉంటే, ఏ ఒక రోజుకు 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే కదా, అయితే ఏందిలే 5 డేస్కి 150 రూపీస్ డన్ అని చెప్పని వెళ్ళిన తర్వాత అర్థమైందమ్మా.
పర్ అవర్కి 10 అన్నారు. పర్ అవర్ 5 డేస్ అరౌండ్ 120-130 అవర్స్ 1400 రూపీస్ 1500 రూపీస్. హ్యాపీగా బైక్ సర్వీస్ అయిపోతుంది. ఎక్కడనిస్తే నీట్గా సర్వీస్ చేయించేస్తాడు కదా. సర్వీస్ కాదు, ఉన్న లేని రిపేర్లన్నీ క్లియర్ చేసి 500 రూపాయలు బయట పంపిస్తాడు బండి క్లియర్గా, కరెక్ట్ కదా. వెళ్ళి అక్కడ అడిగితే ఆ అమౌంట్ చెప్పేటప్పటికి ఏంటి సార్ అంటే, సార్ పర్ అవర్కి 10 రూపీస్. ఐ సీ, ఎస్ డెఫినెట్లీ విల్ సీ రైట్. సో ఆ సిచ్యువేషన్ నేను చూసింది ఏంటంటే, పక్కన సైకిల్స్ ఉన్నాయి, ఒక 2-3 సైకిల్. ఏంటి సార్ ఆ సైకిల్ అలాగే ఉన్నాయి ఎప్పటి నుంచి అంటే, సేమ్ మీలాగే సార్, మీరు బైక్ కాబట్టి క్లియర్ చేసుకున్నాడు, అదే సైకిల్ అయితే మీరన్నా నయం సార్. ఏదో ఒక 1 వీక్ వచ్చాడు అతను, ఏంటంటే 15 డేస్ 20 డేస్ తర్వాత వచ్చాడు. టోటల్ అమౌంట్ చెప్తే అరౌండ్ ఒక 3000-4000 రూపీస్ వచ్చింది. ఆ పర్సన్ ఏంటంటే, నేను కొత్త సైకిల్ కొనుక్కోవడానికి వెళ్ళిపోయాడు సార్. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్. సో ఎగ్జాంపుల్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, డెమరేజ్ చార్జెస్ ఎలా ఉంటుందో మీరు పర్సనల్గా మీరు ఫీల్ అవుతారు చూడండి. ఎందుకంటే నిజంగానే ఆ ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకి ఎప్పుడు హ్యూజ్గా యూజ్ చేస్తారు, చాలా బిజీగా ఉండేటువంటి ఏరియా. అలా బిజీగా ఉన్నటువంటి ఏరియాస్ని మనం కన్స్యూమ్ చేయకూడదు, ఇజ్ ఇట్ సరే. ఇంపోర్టెడ్కి గూడ్స్ అయితే ఇండియాకి వచ్చాయి, ఇండియాకైతే గూడ్స్ వచ్చాయి. ఆ పర్సన్ వెంటనే క్లియర్ చేసుకుంటానంటే బిల్ ఆఫ్ ఎంట్రీ ప్రజెంట్ చేయి, కస్టమ్స్ డ్యూటీ పే చేయి, క్లియరెన్స్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో. ఒకవేళ కస్టమ్స్ డ్యూటీ పే చేయలేనటువంటి సిచ్యువేషన్లో నీకు చిన్న ఆల్టర్నేటివ్ ప్రొసీజర్ ఉంది. గూడ్స్ యూ కెన్ డెలివర్డ్ ఫర్ వేర్ హౌస్. ఎక్కడ డెలివర్ చేయొచ్చమ్మా? వేర్ హౌస్. హోమ్ కన్సంప్షన్కి క్లియరెన్స్ చేసుకోవడానికి నీ దగ్గర డబ్బులు లేవు, అలాంటప్పుడు నీకు వేర్ హౌస్కి పంపించుకోవచ్చు. దానివల్ల ఏంటి సార్ నాకు బెనిఫిట్? డెమరేజ్ చార్జెస్ని నువ్వు అవాయిడ్ చేయొచ్చు. డెమరేజ్ చార్జెస్ చాలా హైగా ఉంటాయి అమ్మా, చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే, ఇంపోర్టర్ సార్ నేను కస్టమ్ డ్యూటీ పే చేయలేను ఇప్పుడే, ఫ్యూచర్లో నేను ఒక 2 మంత్స్ తర్వాత 3 మంత్స్ తర్వాత క్లియర్ చేసుకుంటాను అని ఇంటెన్షన్ ఉన్నప్పుడు నువ్వు ఒక డాక్యుమెంట్ ప్రజెంట్ చేస్తావమ్మా. ఆ డాక్యుమెంట్ని ఏమంటారమ్మా? ఇంటూ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ, ఎల్లో కలర్మా, ఎల్లో కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ అని కూడా అంటారు. సో దిస్ ఈజ్ ఇంటూ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. సో ఇంటూ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ నువ్వు ప్రజెంట్ చేసినప్పుడు కస్టమ్స్ డిపార్ట్మెంట్కి అర్థమైపోతుంది ఏమని, యు ఆర్ ఇంటెండెడ్ టు డెలివర్ ద గూడ్స్ ఫర్ వేర్ హౌస్, ఆర్ యు ఆర్ రిక్వెస్టింగ్ టు ద కస్టమ్స్ డిపార్ట్మెంట్ టు డెలివర్ ద గూడ్స్ టు ది వేర్ హౌస్. అప్పుడు కస్టమ్స్ ఆఫీసర్ ఏం చేస్తారు వెంటనే ఈ గూడ్స్ అన్నిటిని వేర్ హౌస్కి షిఫ్ట్ చేస్తాడు. అలా వేర్ హౌస్కి షిఫ్ట్ చేయడం వల్ల నీకు బెనిఫిట్ ఏంటి? డెమరేజ్ చార్జెస్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఏంటి? డెమరేజ్ చార్జెస్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సరే, మరి ఫ్యూచర్లో నువ్వు ఎప్పుడైతే వాటిని క్లియర్ చేయాలనుకుంటున్నావో అప్పుడు ఏం చేస్తావు? ఓ 1 మంత్ అయిన తర్వాత డబ్బులన్నీ అడ్జస్ట్ అయ్యాయి, వేర్ హౌస్ నుంచి గూడ్స్ తీసుకొద్దామని వెళ్ళావు, అప్పుడు నువ్వు ప్రెజెంట్ చేయాల్సినటువంటి బిల్ ఆఫ్ ఎంట్రీ ఏంటి అంటే, ఎక్స్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. ఓకే, సో ఎక్స్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ గ్రీన్ కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ అంటారమ్మా, గ్రీన్ కలర్లో ఉంటుందని. సో ఆన్ ప్రెజెంట్మెంట్ ఆఫ్ ద ఎక్స్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ యూ కెన్ క్లియర్ ద గూడ్స్ ఫ్రమ్ ది వేర్ హౌస్. సార్ ఇప్పుడు ఎక్స్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ప్రెజెంట్ చేసినప్పుడు ఏం చేయాలి? కస్టమ్స్ డ్యూటీ ఎంత పే చేయాలో ఫైనలైజ్ చేస్తారు, ఆ డ్యూటీ అమౌంట్ పే చేయాలి, దాంతోపాటు వేర్ హౌస్ చార్జెస్ పే చేయాలి. సార్ డెమరేజ్ చార్జెస్ని అవాయిడ్ చేయడానికి మనం వేర్ హౌస్లో పెట్టాం, మళ్ళీ వేర్ హౌస్ చార్జెస్ ఏంటి? వేర్ హౌస్ చార్జెస్ చాలా తక్కువ ఉంటాయి, వేర్ హౌస్ చార్జెస్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు పే చేయాలి అని అంటే, ఆ 1 or 2 మంత్స్ నీ గూడ్స్ని జాగ్రత్తగా చూసుకున్నారు కదమ్మా వేర్ హౌస్లో, అది ఫ్రీ ఏం కాదుగా. సో నీ గూడ్స్ని జాగ్రత్తగా చూసుకున్న దానికి నువ్వు నామినల్గా పే చేయాల్సి ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ వేర్ హౌస్ చార్జెస్. సో ఆన్ ప్రెజెంట్మెంట్ ఆఫ్ ద ఎక్స్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ యు హ్యావ్ టు పే కస్టమ్స్ డ్యూటీ అండ్ వేర్ హౌస్ చార్జెస్. యు హ్యావ్ టు పే కస్టమ్స్ డ్యూటీ అండ్ వేర్ హౌస్ చార్జెస్. అదే వైట్ కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీని ప్రెజెంట్ చేసి క్లియర్ చేసుకుంటే ఓన్లీ కస్టమ్స్ డ్యూటీనే, ఇలా డెమరేజ్ చార్జెస్ ఇంకేమైనా సమదర్ వేర్ హౌస్ చార్జెస్ ఇలాంటివన్నీ ఉండడానికి ఛాన్స్ లేవు, ఎందుకంటే వెంటనే క్లియర్ చేసుకుంటున్నావు కాబట్టి. బట్ ఎప్పుడైతే నువ్వు వెంటనే కస్టమ్స్ డ్యూటీ పే చేయలేకపోతున్నావో అప్పుడు ఏం చేస్తావు? ఇంటూ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీని ప్రెజెంట్ చేసే గూడ్స్ని వేర్ హౌస్కి డెలివరీ చేయించుకుంటావు. ఎప్పుడైతే నీకు మనీ అడ్జస్ట్ అవుతాయో అప్పుడు ఎక్స్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీని ప్రెజెంట్ చేసి కస్టమ్స్ డ్యూటీ వేర్ హౌస్ చార్జెస్ని పే చేసి గూడ్స్ని క్లియర్ చేసుకుంటావు. సో ఇలా వేర్ హౌస్ నుంచి గూడ్స్ ఇండియాలోకి వచ్చాయనుకోండి, ఏమంటాం? గూడ్స్ క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్.
That means goods became part of mass of goods. When goods became part of mass of goods, we should not call as imported goods. Malli vaatni imported goods ga manam pilavakoddu. Ardhamainda amma? So ila India loki goods just manam import gurinche maatladukundam antena right. ఒకసారి చెక్ చేసుకోండి మా మనం డిస్కస్ చేసినటువంటి వర్డ్స్ ఏంటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీ కస్టమ్స్ డ్యూటీ పర్లేదుమా కస్టమ్స్ ఆఫీసర్ కస్టమ్స్ స్టేషన్ కస్టమ్స్ ఏరియా ఇంకా import manifest arrival manifest import report emma person in charge annapudu 3 vessel aircraft vehicle inka domestic tariff area bill of entry malli bill of entry lo into bond bill of entry ex bond bill of entry kuda nerchukunnam demurrage charges land customs station entry inwards entry inwards inka part of mass of goods home consumption right yellow color and into bond ex bond bill of entry cover ayipindi kada ma next one ma warehouse warehousing smuggled goods రైట్ స్మగుల్డ్ గూడ్స్ ఇంకా ఇంకేమ్మా వార్ఫ్ వార్ఫ్ ఈజ్ ఎ ప్లేస్ విచ్ ఇస్ అడ్జాయినింగ్ టు ద వాటర్ వేర్ ద లోడింగ్ అండ్ అన్లోడింగ్ యాక్టివిటీ బీయింగ్ క్యారీడ్ ఆన్ లోడింగ్ అన్లోడింగ్ చేసుకోవడానికి తెడ్డుమా నీళ్ళ కానుకున్నటువంటి తెడ్డు అక్కడికి వచ్చి వెజల్స్ కానీ ఎయిర్క్రాఫ్ట్ సారీ వెజల్స్ కానీ బోట్స్ కానీ వచ్చి ఆగుతూ ఉంటాయి ఇంకా ఏమ్మా డొమెస్టిక్ టారిఫ్ ఏరియా అయిపోయిందమ్మా కస్టోడియన్ ఇంకా చెప్పలేదు నేను మీరు అడ్వాన్స్ చెప్తే ఎలా ఇంతేనా సో ఈ వర్డ్స్ అన్ని అర్థమవుతున్నాయా మరి ఇప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్ అంతా ఈ వర్డ్స్ని బేస్ చేసుకుని నేర్చుకున్నామ్మా సో ఇంపోర్ట్ మాత్రమే నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చూస్తాను ఎక్స్పోర్ట్లో కూడా సేమ్ ఈ వర్డ్సే వస్తాయి వీటితో పాటు కొన్ని వర్డ్స్ యాడ్ అవుతాయి సో మీకు అలా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అర్థమైందనుకోండి రిమైనింగ్ కస్టమ్స్ యాక్ట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్నింటిని ఒక్కొక్కటి డిస్కస్ చేస్తూ వెళ్ళచ్చు మీకు ఈ వర్డ్స్ గురించి మీనింగ్ తెలియకుండా మీరు డైరెక్ట్గా కస్టమ్స్ యాక్ట్ని ఓపెన్ చేస్తే ఏమీ అర్థం కాదు సో ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ నాలెడ్జ్ అబౌట్ ఆల్ దీస్ వర్డ్స్ ఒకసారి కుదిరితే నోట్ చేసుకోండి ఆ వర్డ్ని ఏ కాంటెక్స్ట్లో మనం యూస్ చేసామో ఒకసారి చెక్ చేసుకోండి రైట్ త్రీకే కదమ్మా స్టార్ట్ చేసి అప్పుడే బ్రేక్ అంటారు ఏంటి ఏమ్మా 2:30కి వచ్చేసారమ్మా టాలెంటెడ్ ఫెలోస్ అమ్మా మీరు సరే బ్రేక్ తీసుకున్నానమ్మా 4:15 4:30కి స్టార్ట్ చేస్తాను క్యారియర్